ప్రియమైన వారలారా, ప్రాఫెటిక్ వాయిస్ ఆఫ్ జయాన్ నుంచి ఇది నా దేవుడు ఒక అద్భుతమైన ఆదరణని సంతోషాన్ని కలిగించే వాక్కును మనకు అనుగ్రహిస్తున్నారు. యెషయా గ్రంథము 35:8 దేవుడు ఇలాగ చెప్తున్నారు, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమును పోవు వారికి ఏర్పరచబడును, మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందురు. దేవుని వాక్యము ఈ విధంగా మనకి ప్రాఫసీగాను తర్వాత వాగ్దానంతో కూడినదిగాను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన మన త్రోవలను సవరాలం చేసే దేవుడుగా ఉన్నాడు. అలాగే మన మూడులైన ఆయన మార్గంలో మనం నడుస్తూ ఉంటే ఆయన త్రోవలో నుంచి మనం ప్రక్కకు పోము అని దేవుడు చెప్తున్నారు. ఈ వాగ్దానము ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, ఎందుకంటే అది అపవిత్రులు పోకూడని మార్గము. యేసుప్రభు వారి సియోను మార్గము, అది అపవిత్రులు అందులోనికి రారు, అందులో దేవుని బిడ్డలే నడుస్తారు. నిత్య ఆనందము వాళ్ళ తలల మీద ఉంటుంది, మరి దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది అని దేవుడు చెప్తున్నారు. ఆయన మార్గంలో మనం నడుచుచు ఆయనను స్తుతించుచు పాటలు పాడుచు మరి సంతోషంగా ఆయన మార్గంలో ఇబ్బందిలో నష్టంలో కష్టంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ మనకి దేవుడు ఒక పరిశుద్ధ మార్గాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మన మార్గములను మన త్రోవలను ఆయన సరళం చేసేవాడుగా ఉన్నాడు. సంతోషాన్ని ఆనందాన్ని మన సమయంలో మన కష్టాలలో ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యాత్రా జీవితంలో దేవుని వాక్కు మీకు తోడుగా ఉండి ప్రతి కష్టంలో మీకు సంతోషాన్ని సమాధానమును అనుగ్రహించి మిమ్మల్ని ఈ సియోను మార్గంలో దేవుడు నడిపించాలని కోరుకుంటూ దేవుడు అటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించాలని కోరుకుంటూ యేసుప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాను. మీ సహోదరి ఎస్తేర్ ఎవాంజెలిన్. ఆమెన్.